हेलो, वेलकम टू जॉब्स एंड करियर्स तेलंगाना फ्लैश न्यूज 24/7। तेलंगाना लोनी कॉन्ट्रैक्ट सिविल असिस्टेंट सर्जन पोस्ट लक संबंधी ई रोजु नमस्ते तेलंगाना पेपर लो वच्चिन वार्ता विशेषालु वि ई डीटेल्स लोकी वेल्ले मुंदु एवरैते ई चैनल इंका सब्सक्राइब चेसुकोलेदो तप्पकुंडा चेसुकोंडि। आ तर्वात पक्कने उन्न बेल ऐकान टैप चेयडंतो नेनु पेडुतुन्न प्रति नोटिफिकेशन वेंटने मी मोबाइल की वस्तू उंटुंदि। ఈ వార్త వివరాల్లోకి వెళ్తే కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇతర దవాఖానాల్లో విధులు నిర్వర్తించేందుకు 227 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న ఎంబీబీఎస్ అభ్యర్థులు 27న ఖైరతాబాద్లోని ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని సూచించింది. సర్టిఫికెట్లతో పాటు 2 ఫోటోలు వెంట తీసుకురావాలని కూడా పేర్కొంది. ఎవరైతే ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకున్నారో 27న ఖైరతాబాద్లోని ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ అన్నీ ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా తీసుకెళ్ళండి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకెళ్ళండి. అలాగే ఈ డెప్యూటేషన్కి సంబంధించి కూడా ఇక్కడ న్యూస్ ఇచ్చారు. డెప్యూటేషన్ కాలపరిమితి పొడిగింపు, డెప్యూటేషన్ వర్క్ ఆర్డర్స్ మీద విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లు, పారామెడికల్ నర్సింగ్ సిబ్బంది మినిస్టీరియల్ ఉద్యోగాల కాలపరిమితిని మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమం విభాగం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించిన వివరాలు. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, వీడియో షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎంబీబీఎస్ క్యాండిడేట్స్ ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.